హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఒక మంచి రిఫ్రెష్మెంట్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇదైతే మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటా అనుకుంటున్నారా? అదేనండి, జలవిహార్ వాటర్ పార్క్. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. ఇంక ఈ జలవిహార్ వాటర్ పార్క్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 550 రూపీస్ అండి. చిల్డ్రన్స్కి అయితే, అది కూడా హైట్ వైజ్ అయితే చూస్తారన్నమాట, 3 ఫీట్ బిలో ఉన్న వాళ్ళకి అయితే 450 రూపీస్, అదే 3 ఫీట్ అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం 550 రూపీస్ అండి అడల్ట్స్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, నెలల పిల్లల్ని పట్టుకెళ్ళినా కూడా వాళ్ళకు కూడా మనం టికెట్ అయితే తీయాలన్నమాట 450 రూపీస్ది. అదొక్కటే నాకు నచ్చలేదు, మిగతా అంతా కూడా సూపర్గా ఉంది. ఇంకా ఈ జలవిహార్ వాటర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఉంటుందండి. 7 కల్లా మొత్తం క్లియర్ చేసేస్తారు. సో ఇంకా మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం, లోపలికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసామో, ఏమేమి రైడ్స్ ఉన్నాయి, అసలు ఈ జలవిహార్ వాటర్ పార్క్ వర్తా కాదా, వీటన్నిటి కోసం కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మేమైతే వాటర్ పార్క్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. మనకున్న టికెట్ అయితే చూస్తారు వాళ్ళు, చూసి మన లోపలికి పంపిస్తారు. తర్వాత మనకు ఆ టికెట్ అనేది ట్యాగ్ చేస్తారన్నమాట మన హ్యాండ్స్కి. ఇంకా మా చిన్నోడు కూడా ట్యాగ్ చేయించేసుకుంటున్నాడు, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు వాటర్లోకి దిగడం కోసం. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా మేమైతే రెడీ అయిపోయాము ఎంజాయ్ చేయడానికి. సో మీరు కూడా మాతో వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే మనం వెళ్లాల్సింది ఏంటంటే, లాకర్స్ రెంటల్కి ఇస్తారండి. ఇక్కడ మనం తెచ్చుకున్న ఐటమ్స్ అన్నింటినీ కూడా పెట్టుకోవడానికి మనం లాకర్స్ తీసుకోవాలి. అలా లాకర్స్ తీసుకోవాలంటే 200 డిపాజిట్ చేయాలన్నమాట. తర్వాత మనం వచ్చిన తర్వాత ఆ 200 అనేది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అలాగే డ్రెస్సెస్ అండి, మనం నైలాన్ డ్రెస్సెస్ ఏమైనా పట్టుకెళ్తే పట్టుకెళ్ళొచ్చు. లేదు అనుకున్న వాళ్ళకి అక్కడే మనకి డ్రెస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి పూల్లోకి దిగడానికి. ఈచ్ డ్రెస్కి 50 రూపీస్ అయితే కాస్ట్ చేస్తారు, అది కూడా 4 అవర్స్కే. అదే 4 అవర్స్ దాటితే ఈచ్ డ్రెస్కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. ఇంకా డ్రెస్సెస్ ఇచ్చే ప్లేస్ దగ్గరే మనకైతే మెన్స్కి ఒక సైడు, ఉమెన్స్కి ఒక సైడు డ్రెస్సెస్ మార్చుకునే గదులు అయితే ఉంటాయి. సో మనం అక్కడికి వెళ్ళి మన డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే మనం లాకర్స్ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఆ లాకర్స్ రూమ్కి వెళ్ళే దారిలోనే మనకి ఇలా మంత్ర 90 అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ వాటర్ పార్క్లో ఓన్లీ స్విమ్మింగే కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ కూడా పెట్టారన్నమాట. సో మనం కావాలనుకుంటే వెళ్ళి ఆడుకోవచ్చు. ఇంకా మనమైతే మన లాకర్ దగ్గరకు వచ్చేసాము. ఇదేనండి లాకర్ రూమ్. మనకు ఒక లాకర్ కీ ఇస్తారన్నమాట, అందులో మనం మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఆ కీ అనేది మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మళ్ళీ రిటర్న్ వచ్చి మనం బట్టలు అవి తీసుకోవడానికి ఉంటుంది కదా, అందుకే ఆ కీ అనేది జాగ్రత్తగా ఉంచుకొని మన లాకర్లో మన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా మనమైతే పూల్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఇంకా మా పిల్లలైతే రెడీ చేసేస్తున్నామండి పూల్ డ్రెస్ వేసేసి. ఇంట్లో డ్రెస్ వేసుకోమంటే ఓ గాల్ చేస్తారు, ఇక్కడ మాత్రం వెంటనే వేసుకోమని కానీ వేసేసుకుంటున్నారు. వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చని. సో ఇంక వెళ్ళే దారిలోనే మనకైతే డాషింగ్ కార్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇదైతే 100 రూపీస్ పడుతుంది. సో ఎవరైనా ఎక్కి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కొచ్చు. ఇంకా అలాగే మంత్ర 90 రైడ్స్ కూడా ఉన్నాయి కదా, వీటిని కూడా మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఆ రైడ్స్ దాని పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుందండి, ఏమన్నా తినాలనుకున్న వాళ్ళు వెళ్ళి కొనుక్కొని తినొచ్చండి. ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది మనకి. సమ్మరనో ఏమో కానీ బాబో ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా? నిజంగా మండే వెళ్ళామండి, అయినా కూడా మాకు ఇంతమంది జనాలు ఉన్నారు. ఇంకా సండే వెళ్తే ఎంతమంది ఉంటారో చెప్పక్కర్లేదు. మనకైతే ఇక్కడ ఏ డ్రెస్సెస్ అలౌడ్ ఏ డ్రెస్సెస్ కాదు అన్న మనకు ఒక బోర్డు కూడా ఉంటుందన్నమాట. ఇంకా డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది. మా ఊళ్ళో అయితే ఫుల్ టు రెడీ అయిపోయారండి, చూడండి ఎలా అరుస్తున్నారో. ఇక్కడ మనకి చాలా చాలా డిఫరెంట్ రైడ్స్ అయితే ఉన్నాయండి, అవన్నీ ముందే ఆడిస్తే అలసిపోతామని మా వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ అయితే రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. ఈ వెళ్ళేదారిలోనే మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ పూల్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ బంగీ జంప్స్ కూడా చేస్తున్నారండి. బంగీ జంప్ ఈచ్ 150 రూపీస్ అన్నమాట. అలాగే ఈ బంగీ జంప్స్ పక్కనే మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉందండి, మన చెప్పులు కూడా అక్కడ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే లాకర్స్ దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు. ఇంక ఇది ఒక సెపరేట్ పూల్ అండి, ఇది స్లైడ్ పూల్ అన్నమాట. అలాగే మనకి వేవ్ పూల్ పక్కనే క్రికెట్ ఆడుకునే ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట. ఇదైతే 100 రూపీస్, మనకి 10 బాల్స్ 15 బాల్స్ వేస్తారన్నమాట. సో ఇది కూడా మనం ఆడుకోవచ్చు.
ఇంతకీ జలవిహార్ వాటర్ పార్క్ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్లోని నక్లెస్ రోడ్లో పివి నరసింహారావు మార్గం దగ్గర అయితే ఉందండి. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. చూడండి, ఇదేనండి వేవ్ పూల్. నిజంగా నాకైతే చాలా అంటే చాలా 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 బాగా నచ్చిన పూల్ అయితే ఇదండి. ఇది ఒక 1 ఫీట్ 2 ఫీట్ ఉంటుంది మహా. అయితే చిన్న పిల్లల్ని కూడా మనం ఇక్కడ పెట్టి ఆడించవచ్చు, చాలా బాగుంది. అలాగే ఇక్కడ సముద్రాన్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ వేవ్ పూల్లోకి వెళ్తే వేవ్స్ అన్ని వేస్తూ ఉంటాడన్నమాట, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా వేవ్ పూల్ పక్కనే మనకి రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేస్తారు. సో ఇంకా ఆల్రెడీ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచి మంచి సాంగ్స్ పెట్టి ఫుల్ టు జోష్లో డ్యాన్స్లు అవి వేస్తూ ఉంటారన్నమాట. నిజంగా చాలా బాగుంటుందండి. చిన్న పిల్లల్లా మనం కూడా డ్యాన్స్ వేసేస్తాము, అందరూ వేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది ఇది. మనకైతే 12:00 నుంచి రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి హాఫ్ అన్ అవర్ వేస్తారండి రెయిన్ డ్యాన్స్. సో ఫైనల్గా 6:20 కల్లా కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ రెయిన్ డ్యాన్స్ మాత్రం 6 to 6:20 అంటే 20 మినిట్స్ మాత్రమే వేస్తారు. తర్వాత మళ్ళీ మనకి రెయిన్ డ్యాన్స్ అయితే వెయ్యరు. ఈ మధ్యలో మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళి మనకి నచ్చినట్టు డ్యాన్స్ చేసుకోవచ్చు. ఇదంతే మాత్రం చాలా బాగుంది. మా వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేశారు, మా పిల్లలైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. నాకైతే ఈ రెయిన్ డ్యాన్స్ చాలా బాగా నచ్చిందండి. మంచి మంచి సాంగ్స్తో ఫుల్గా జోష్గా వేస్తున్నారన్నమాట అందరూ, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా రెయిన్ డ్యాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా వాళ్ళు అయితే వేవ్ పూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. రెయిన్ డ్యాన్స్ పక్కనే ఉంటుందండి వేవ్ పూల్. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా ఎంజాయ్ చేసే పూల్ అండి ఇది. సో ఇక్కడైతే మనకి వేవ్స్ వేస్తూ ఉంటారంటే సముద్రంలో వచ్చే అలలు వచ్చినట్టు మనకైతే వస్తూ ఉంటాయి. ప్రతి 1 అవర్కి ఒక 20 మినిట్స్ మాత్రం వేవ్స్ అయితే మనకి వేస్తూ ఉంటారు. సో 12:40 నుంచి 1 వరకు, అలాగే 1:40 నుంచి 2 వరకు, ఇలా మనకి అప్ టు 6:30 వరకు అయితే వేవ్స్ అనేవి వేస్తూ ఉంటారు అన్నమాట. ఎవ్రీ 1 అవర్కి ఒక 20 మినిట్స్ మనకి వేవ్స్ అయితే పంపిస్తూ ఉంటారు. సో నార్మల్ టైంలో మనకి మామూలుగానే ఉంటుంది. సో ఇప్పటిదాకా పూల్ అనేది నార్మల్గానే ఉందండి. చూడండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయే వేవ్స్ అనేవి ఈ ఒక 20 మినిట్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి. ఎంత ఎంజాయ్ చేసామో మేమైతే మాటల్లో చెప్పలేము. నిజంగా సముద్రాన్ని మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వేవ్ పూల్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాంటి రిస్క్ లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి వేవ్స్ అనేవి మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు అయితే పట్టుకోలేకపోయాము ఈ వేవ్స్ రాగానే, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. చూడడానికైతే చాలా బాగుంది. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా వేవ్ పూల్ మాత్రం మిస్ అవ్వద్దు. వేవ్స్ వచ్చినంత వరకు ఉండండి, టైమింగ్స్ తెలుసుకొని వెళ్ళండి. ఆఖరికి మా దేవాన్స్ గారు కూడా ఒడ్డున కూర్చొని వేవ్స్ని ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నాడు, అంత చిన్నపిల్లడు వాడు. చాలా అంటే చాలా బాగుందండి ఈ వేవ్ పూల్. ఇంకా వేవ్ పూల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ అయితే రైడ్స్కి అయితే వెళ్తున్నారు మా వాళ్ళందరూ కూడా. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. సో ఇది వచ్చేసరికి ట్యూబ్ రైడ్స్ అండి. ఇది ట్యూబ్ రైడ్స్ పూల్. సో ఇందులో ఏంటంటే ట్యూబ్స్తోనే రైడ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే సింగిల్ ట్యూబ్ రైడ్ ఒకటి, డబుల్ ట్యూబ్ రైడ్ ఒకటి, పెండ్యులం ట్యూబ్ రైడ్ ఒకటి. సో మా ఆయన అయితే సింగిల్ ట్యూబ్ రైడ్కి వెళ్తున్నారు, అంటే ఒక పర్సన్ మాత్రమే ఆ ట్యూబ్లో వెళ్ళాలి. సో డబుల్ ట్యూబ్ అంటే ఇద్దరు వెళ్తారు, పెండ్యులం అన్నా సరే ఇద్దరు వెళ్తారు అన్నమాట. మీకు అదంతా కూడా క్లియర్గా చూపిస్తాను, చూడండి. సో ఇంక ఈ ట్యూబ్ పట్టుకుని మా వాళ్ళు అయితే కష్టపడి పైకి అయితే ఎక్కేస్తున్నారు అన్నమాట. సో అదొక 3 ఫ్లోర్స్లా ఉంటుంది, దాన్ని అయితే జాగ్రత్తగా ఎక్కాలండి. ఎందుకంటే మా కళ్ళ ముందు ఒక అబ్బాయి అయితే పడిపోయాడు, సో అందుకే కొంచెం రస్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పైకి అయితే ఎక్కాలన్నమాట. చూడండి, ఇది ట్యూబ్ రైడ్స్ కోసం అందరూ వాళ్ళు ట్యూబ్స్ పట్టుకొని పైకి అయితే ఎక్కుతున్నారన్నమాట. ఇంకా మేము కూడా అలాగే ఎక్కాము. సో ఫస్ట్ అయితే మీకు పెండ్యులం ట్యూబ్ రైడ్ చూపిస్తాను. ఇదైతే నాకు చాలా అంటే చాలా నచ్చిందండి. ఎందుకంటే చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఇదేనండి పెండ్యులం ట్యూబ్ రైడ్. అంటే ఏంటంటే మనం పూల్లోకి అయితే దిగమన్నమాట. సో డైరెక్ట్గా ఇది అలా వేవ్లా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మా మామిడికాయ అయితే సింగిల్ ట్యూబ్ రైడ్ అయితే ట్రై చేస్తుంది. ఇదేనండి సింగిల్ ట్యూబ్ రైడ్, ఒక పర్సన్ మాత్రమే వెళ్ళగలరు ఈ ట్యూబ్లోని.
నెక్స్ట్ అయితే మా ఆయన అయితే వెళ్తున్నారండి, నిజంగా చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా కానీ లేకపోతే పడిపోతాము, మాకైతే చాలా భయం వేసింది. ప్రాపర్గా కూర్చోకపోయినా కరెక్ట్గా పట్టుకోకపోయినా మనకైతే బాల్తో కొట్టేస్తుంది. చూడండి మా ఆయన అయితే ఎలా పడిపోయారో, మాకైతే నిజంగా చాలా భయం వేసింది. ఇంకా నెక్స్ట్ రైడే చేయకూడదు అనుకున్నాను నేనైతే. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇలాంటి రైడ్స్. సో నెక్స్ట్ అయితే మా అన్నయ్య మా వదిన వచ్చేసి డబుల్ ట్యూబ్ రైడ్ అయితే ట్రై చేస్తున్నారండి. చూడండి ఇదైతే 2 పర్సన్స్ వరకు ఎక్కొచ్చండి. సో ఒకసారి ఎలా ఉందో మీరే చూసేయండి. సో ఇంకా డబుల్ ట్యూబ్ రైడ్ కూడా అయిపోయింది కదండి, ఇది కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఉండాలి ఇద్దరికీ. సో చూడండి ఎలా వెళ్తుందో, చూస్తుంటేనే నాకు భయం వేసేస్తుంది. నిజంగా చేసేవాళ్ళు మాత్రం చాలా ధైర్యంగా చక్కగా వెళ్ళండి, టెన్షన్ పడుతూ వెళ్ళొద్దు. మా వాళ్ళు ఫస్ట్ టైం చేస్తారు కదా, ఇంకా ధైర్యం వచ్చేసింది. మళ్ళీ సెకండ్ టైం చేయడానికి అయితే వెళ్ళిపోయారు. చూడండి వాళ్ళే వచ్చేసారు కూడా ఆల్రెడీ. ఈ ట్యూబ్ పూలే కాదండి, ఇంకొక పూల్ కూడా ఉంది. అదేంటంటే ఓన్లీ లేడీస్కి కిడ్స్కి మాత్రమే ఈ పూల్ అన్నమాట. చిన్న పూలు, చాలా బాగుంది. కిడ్స్ అయితే ఫుల్లీ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ రేంజ్ వరకు వాళ్ళకి రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ చిన్న చిన్న జారుడు బల్లలు చిన్న చిన్నవి చాలా బాగున్నాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో చూడండి మొత్తం పూలంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇందులో అయితే జెంట్స్ నాట్ అలౌడ్ అన్నమాట, మనకి నచ్చినట్టు మనం ఉండొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కిడ్స్ అయితే మాత్రం ఇంకెక్కడ ఆగట్లేదు. ఇంకా మా వాళ్ళు అయితే అస్సలు పట్టుకోలేకపోయాం, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ పూల్లో మాత్రం. చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లేడీస్ అండ్ కిడ్స్ పూల్ అన్నమాట. సో చాలా రైడ్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇంకా ఇన్నుంటే మనం వాళ్ళని పట్టుకోగలమా, ఆ పల్లెక చచ్చామండి బాబు. ఎందుకంటే రమ్మంటే రారు, ఎంతసేపు ఇంకా ఆ పూల్లోనే ఉండిపోతాం, ఆ రైడ్సే చేస్తామని కూర్చున్నారన్నమాట. అస్సలు ఆగలేకపోయాము ఆ పూల్లోంచి, అంత బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలతో వెళ్తే మాత్రం ఫుల్ టు బిందాస్గా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు కూడా. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి, సో ఎలాగో హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి అయితే ఈ పూల్కి ఖచ్చితంగా వెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మీ పిల్లలు మీరు కూడా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పూల్ కూడా ఉందండి, అదేంటంటే స్లైడ్స్ పూలు. ఇది కొంచెం డేంజర్లా అనిపించింది నాకైతే. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు, కొంచెం భయం లేని వాళ్ళు ఈ పూల్కి అయితే వెళ్తారు మోస్ట్లీ. 45 కేజెస్ అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ రైడ్స్ అయితే చేయాలి అని ఆల్రెడీ ఇక్కడ బోర్డు అయితే రాసింది మాట. ఇదేంటంటే స్లైడ్స్ ఇస్తారు మనకి, ఆ స్లైడ్స్ని పట్టుకొని మనం కిందకైతే రావాలి. సో నేను చూపిస్తాను చూడండి ఎలా వస్తున్నారో. ఇక్కడ వేవ్ పూలు, కిడ్స్ పూలు, ట్యూబ్ పూల్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో చూడండి స్లైడ్స్తో ఎలా వస్తున్నారు కిందకి. ఇది కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా వాళ్ళు రైడ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు కదా, వెళ్ళిపోతామేమో అనుకున్నాం. కానీ మా వాళ్ళకి మళ్ళీ రెయిన్ డ్యాన్స్ చేయాలని అనిపించిందంట, అందుకే మళ్ళీ రెయిన్ డ్యాన్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోతుంది, అయినా సరే ఇంకా రెయిన్ డ్యాన్స్ ఇంకా వేస్తూనే ఉన్నారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నాకు ఒంట్లో బాగోకపోయినా సరే ఇంకా ఫైనల్గా ఒక్కసారైనా రెయిన్ డ్యాన్స్ చేయాలని అనిపించి నేను కూడా మా వాళ్ళతో ఒక్క 2 స్టెప్లు వేసుకున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో నిజంగా చెప్తున్నానండి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. పిల్లలైతే మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనకి డాషింగ్ కార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ రైడ్స్ కూడా ఉన్నాయి. ఈ పూల్స్తో పాటు వాటిని కూడా మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, మీ పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నమాట. సో మనకైతే ఎగ్జిట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే 7 o'clock అయ్యేసరికి అందరినీ క్లియర్ చేసేస్తారండి. సో 6:45 కల్లా మనల్ని వెళ్ళిపోమని చెప్తారు. ఫైనల్గా 7 కల్లా మనం బయటకు అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో మనకి వచ్చిన దారిలో కాకుండా ఎగ్జిట్ సైడ్ అయితే మనకి ఈ గేమ్స్ అన్నీ కనిపిస్తాయి. అదే ఆల్రెడీ చెప్పాను కదండి మంత్రా 90 అని, అవన్నీ ఎగ్జిట్ సైడ్ ఉంటాయన్నమాట, అంటే ఫుడ్ కోర్ట్ సైడ్. ఇంకా మేము ఫుల్గా ఎంజాయ్ చేసేసి బయటకైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్ వచ్చిన సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఆల్ వెరైటీ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి.
ఇంకా ఎగ్జిట్ లోంచి బయటికి రాగానే మనకి ఇలా క్యామెల్స్ కూడా కనిపిస్తాయండి. అక్కడైతే మనకి రైడ్ కూడా చేయిస్తారు 50 రూపీస్ అనుకుంటాను. సో నిజంగా చాలా బాగుందండి ఈ జల్ విహార్ వాటర్ పార్క్, మాత్రం మీరు ఎవ్వరూ మిస్ అవ్వకండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ 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 లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్స్లో అయితే అడగండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.